అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న మల్లవరం గ్రామ పంచాయతీ. టీవీ 4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని మల్లవరం గ్రామ పంచాయతీలో చూస్తే సిటీకి దీటుగా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరుకు కొరత లేదు. డ్యాంతో పర్యాటకుల సందడితో మల్లవరం గ్రామం అందంగా కనిపిస్తుంది. లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దసలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ నారా వెంకట సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికై నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో గ్రామంలో 1,85,00,000 వ్యయంతో ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మాణాలు 25,00,000 వ్యయంతో మల్లవరం నుండి నేలటూరు వరకు గ్రావెల్ రోడ్లు నిర్మాణం 22,00,000 వ్యయంతో 2 ఎలిమెంటరీ స్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం 23,00,000 వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం 21,00,000తో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణం 10,00,000 వ్యయంతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో ఉందని 25,00,000 వ్యయంతో ఎస్సీ కాలనీలో సైడ్ కాలువలు 5,50,000 వ్యయంతో ఎస్సీ బీసీ కాలనీలో కొత్తగా కరెంటు లైన్లు వీధి లైట్లు మరమ్మతులు 5,00,000 వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర సిమెంట్ రోడ్డు నిర్మాణం జలజీవన్లో 45,00,000 మంజూరు అయ్యాయని త్వరలో చిన్న మల్లవరంలో 27,00,000తో ట్యాంక్ నిర్మిస్తారని 54 మంది గ్రామస్తులకు జగనన్న గృహాలు స్థలాలు మంజూరు చేయించారని సొంత స్థలాలున్న 11 మంది గ్రామస్తులకు ఇళ్లు నిర్మించారని 11,00,000తో పైప్ లైన్లు కరెంటు వేశారని పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్స్ జగనన్న నవరత్నాలు మంజూరు అయ్యాయని పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వీధులు చిమ్మించి సకాలంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని ఇంకా గ్రామంలో సర్పంచ్ నారా వెంకట సుబ్బారెడ్డి గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4G న్యూస్తో వివరించారు. జరగడం ఉంది. నేను సర్పంచ్గా ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి
మల్లవరం గ్రామం వచ్చేటప్పటికి 4,54,00,000 సిమెంట్ రోడ్లు అయితే అంతర్గత రోడ్లు నేలకు డంపు అని డంపులు సంకపడిపోయే డంపు 5,00,000 నేలకు నుంచి మల్లవరం పోవడానికి 22,00,000 ట్రావెల్ రోడ్డు ప్లస్ ఊర్లోకి వచ్చేటప్పటికి బీసీ కాలనీ కావచ్చు ఓసీ కాలనీ కావచ్చు మొత్తం సిమెంట్ రోడ్లు 4,00,00,000 వచ్చిన రోడ్లు అయితే పోతే ప్లస్ నేను సర్పంచ్ అయిన తర్వాత గ్రామ సచివాలయం ఒకటి వెల్నెస్ సెంటర్ ఒకటి రైతు భరోసా ఒకటి హయాంలో రోడ్లు అయితే డ్రైనేజ్ ఇది కానీ గడప గడప దిగిన 4,16,00,000 నేను రోడ్లు మొత్తం సచివాలయం బిల్డింగ్ 20,00,000 ఆర్బీకి 20,00,000 వెల్నెస్ సెంటర్ 15,00,000 ఇస్తే నాకు డబ్బులు చాలంటే మళ్ళీ మన దాంట్లో 4,00,000 పెట్టాం మొన్న ఓపెన్ చేసాం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను సర్పంచ్ కాకముందు 170 పింఛన్ ఉంది ఇప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత 410 పింఛన్ ఇచ్చాం ఆ 10 పింఛన్లు ఏంటంటే డబ్ పింఛన్లు ఉన్నాయి 10 కొనవ పింఛన్లన్నీ వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు ఎవరిని పార్టీ లేదు మతం లేదు అన్నిటికీ కుల మతాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎవరైతే ఆ పార్టీ ఈ పార్టీ జరుగుతున్నారో మేము పల్లెటూరులో కూడా చూడకుండా మొత్తం ఇస్తానన్నాం తేనే మల్లవరం వచ్చేటప్పటికి 410 పింఛన్లు ఆ 410లో కూడా ఇన్ని పింఛన్లు ఇచ్చినా కూడా మొత్తం టీడీపీ వైసీపీకి సంబంధించిన 18-22 ఉంటాయి అంతే ఈ 410 200 దాంట్లో పింఛన్లు 210 ఇస్తే 200 పింఛన్లు వాళ్ళకే ఉన్నాయి 18 పింఛన్లు ఏమో వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇంకందరూ ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు కులమతం భేదం లేకుండా ఇస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 25,00,000 వచ్చింది సార్ శానిటైజింగ్ చేయటం అంటే నాకు ప్రతి నెల వచ్చేటప్పటికి ఏదో ఒక అధికారం వస్తుంది నాకు ఏంటంటే ప్రాజెక్ట్ ఉంది డ్యామ్ ఉంది కొందలో పెట్టి జలాశయం ఇటు టెంపుల్ ఎంకొస్తాం టెంపుల్ ఉంది ఏ అధికారి కూడా వచ్చేటప్పుడు హైవే నుంచి పోయేటప్పుడు టెంపుల్ దగ్గరికి వస్తాడు టెంపుల్ డ్యామ్ తొందర తెచ్చి సచివాలయానికి వస్తాడు అధికారి ఏ అధికారి వచ్చినప్పుడు కూడా నేను బ్లీచింగ్ బ్లీచింగ్ చేయాల్సి ఉంది లైట్లు 24 అవర్స్ తిరుగుతానండి సార్ బల్బ్ పోయాక బల్బ్ అమ్మటం మళ్ళీ ఎయిట్ అంటే ఒక బల్బ్ ఈ రోజు పోతే నేను ఊర్లోనే ఉంటాను కాబట్టి అయ్యా మా ఇంటి దగ్గర బుల్బ్ కట్టదని చెప్పవచ్చు ఆ మరుసటి రోజు రెండో రోజు ఆ బల్బ్ లేపియాల్సిందే 4-5 కింద స్కూల్ కి గ్రాంట్ మనలేదు బెంచీలు వచ్చినాయి రంగులు వేసారు రాయి గోడ లెటర్స్ బాత్రూమ్స్ ఇవన్నీ చేశారు సార్ పాత బిల్డింగ్స్ ని రీమోడలింగ్ చేశారు ఎన్ఆర్సి గ్రాంట్ 15 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ దాంట్లో నుంచి సిమెంట్ రోడ్లు మాకు బ్లీచింగ్ కానీ వీర్ దీపాలకు కానీ 15 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ లో మాకు వచ్చేటప్పుడు నెలకు వచ్చేటప్పటికి డ్రింకింగ్ వాటర్ కరెంట్ బిల్ వచ్చేటప్పుడు 65,000 వస్తాయండి మా చిన్న పంచాయతీ అంటే వాటర్స్ 2,000 వాటర్స్ ఉంటాయి ఇల్లు 600 కుటుంబాలు వాటర్ వచ్చేటప్పటికి మాకు ఎక్కువ పడుతుంది ఎందువల్ల అంటే గేదెల గూడు ఇంటి దగ్గర తప్పుకుంటున్నారు కాబట్టి మాకు నెలకు వచ్చేటప్పటికి 65,000-70,000 వస్తుంది ఆ సెంచురీ కొంట ఏం చేస్తానంటే ఇంతకుముందు పెద్దలు పొలం నుంచి వచ్చి నీళ్లు పోయి ఆ కుంట్లో ఉండేవి బర్రెలు తాగటానికి గొర్రెలు తాగటానికి ఎద్దులు తాగటానికి ఇప్పుడు ఏం జరిగిందంటే కనులోపల్లి జలాశయం కట్టిన తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి ప్రాజెక్ట్ ఓపెన్ తర్వాత యూట్యూబ్ కెనాల్ అని తీసారు ఏది ఊట కాలని ఆ ఊట కాలువ ఏం చేశారు ఆ కుంట కలిపారు ఆ కుంట కలిపినందువల్ల ఈ పొలంలో సన్నాచనకారు రైతు ఉన్నారు 40 మంది ఉన్నారు 2 ఎకరాలు 2.5 ఎకరం ఊళ్ళు ఇట్లా అది 45 ఎకరాలు మునకలో ఉంది మునకలో ఉన్నప్పుడు 2014లో దాన్ని పెట్టంగా అప్పటికి పేపర్ పట్టినాయి మాకు 2 ఎకరాలు 70 సెంట్లు కానీ ల్యాండ్ రిక్వెస్ట్ చేసి కలవ కొడితే ఊట కలవ కొడితే ఆ కుంట కింద ఆ కుంటలోకి పోయి వాటర్ మొత్తం ఒక లెవెల్లో పెట్టి నిర్దోపు కొడితే ఇక్కడ 45 మంది రైతులు దాదాపు 56 ఎకరాలు ఉంది రైతులు 45 మంది ఉన్నారు సన్నాసిన కారాలు ఆ కుంటలో నీళ్లు నిండి ఈ 45 ఎకరాలు మునకలో నమ్ముకుంది ఇప్పుడు పైరాదిద్ది అనమాట ఈ సంవత్సరం అంటే డ్యామ్ నీళ్ళు అవ్వలేదు కాబట్టి ఇప్పుడు పైరు వేసుకున్నారు లేకపోతే ఈ గత 10 సంవత్సరాల నుంచి ఇదే దక్క ఇప్పుడు 10 మందికి మేలు చేసినప్పుడే మనం ఉపయోగపడతాం ఇప్పుడు నా ధ్యేయం వల్ల ఏంటంటే మా నాన్నగారు సర్పంచ్గా ఉన్నప్పుడు మా పెద్దనాన్న సర్పంచ్గా ఉన్నప్పుడు 4 లక్షలు ఆయన 68లో 69లో సర్పంచ్ అయిన తర్వాత గ్రామానికి కరెంటు తీసుకొచ్చాం ఇప్పుడు నా దగ్గరికి ఏదైనా ఒక ఆపత్తో వచ్చారనుకో అది ఎంఆర్ఓ అయినా పోలీస్ స్టేషన్ అయినా ఎండి ఆఫీస్ అయినా కలెక్టర్ అయినా ఎమ్మెల్యే దగ్గరికి అయినా నేను బండి నా బండి ఎక్కుని తీసుకువెళ్తాను ఇప్పుడు పరిష్కారం అయిందా కాదని అప్పుడే డిసైడ్ చేసి ఆ మనిషిని తీసుకున్నప్పుడు ఆ పరిష్కారం అయినప్పుడే మనకి ఇది ఉంటుంది కానీ నేను పోయి చేసుకొస్తాలే అని తిప్పుకుంటాను నా భర్త కాదు నా దగ్గరికి ఏదైనా 12 వచ్చినా ఎనీ టైం రైతులు 11 అయినా 12 వచ్చినా ఫోన్ చేసినప్పుడు నేను ఇంటికి పోయి లేచిపోయి పని చేసుకొచ్చేవాడిని నా చేతనమాట ఎన్ని సంవత్సరాలు చదువుకుంటా ఇది చేస్తా వస్తున్నాను నేను
సర్పంచ్ నారా వెంకట సుబ్బారెడ్డి గారు ఎన్నికైన నుండి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ నారా వెంకట సుబ్బారెడ్డి గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4 జీనియస్ తో వివరించారు. మల్లవారు, నా పేరు రమేష్. మా ఊరు సర్పంచ్ నారా సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్లు, రైతు భరోసా కేంద్రం, పంచాయతీ ఆఫీసు, వెన్లే సెంటరు, జగనన్న కాలనీలు, సిమెంట్ రోడ్లు అన్నీ చాలా బాగా పార్టీలకు అతీతంగా అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్య దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి అందరికీ ఇచ్చారనమాట. మల్లవరం గ్రామం, ప్రకాశ్ జిల్లా, మద్దిపూడి మండలం. నా పేరు నోచిన ప్రసాద్. సన్నారు బాబయ్య సర్పంచ్ గారు వచ్చినాక మాకు అన్ని పనులు బాగానే చేస్తున్నాడు. చెప్పిన మాట ఏదైనా వింటున్నాడు, అడగబోదామంటే అడుగు వస్తున్నాడు. కరెంటు విషయంలో కూడా ఇప్పుడు కరెంట్ మెయిన్ తెగట మాకు ఇది ఆభ్యర్థం ఉంటుంది, కూడా చేస్తానంటున్నాడు. మా ఎమ్మెల్యే కూడా ఇప్పుడు వచ్చినాయని కూడా మంచిగానే చేస్తున్నాడు. సిమెంట్ రోడ్డు ముందు వెనక వేసారు సిమెంట్ రోడ్డు. సర్పంచ్ గారు అయినాకనే మళ్ళా సిమెంట్ రోడ్డు.